ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇండియన్ రైల్వే అభివృద్ధి చెందిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైల్వే వ్యవస్థలో సమూల మార్పులు జరుగుతున్నాయని వెల్లడించారు. 2014 నుంచి 2023 మధ్య రైల్వే శాఖకు బడ్జెట్ 17 రెట్లు పెరిగిందన్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ కు ఆధునికీకరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రైల్వే అభివృద్ధి కోసం 30,000 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిందన్నారు. 2023 పూర్తయ్యే వరకు తెలంగాణలోని అన్ని రైల్వే లైన్స్ లను ఎలక్ట్రిక్ చేయాలని కేంద్రం టార్గెట్ గా పెట్టుకుందని చెప్పారు. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ను 300 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. సికింద్రాబాద్ లో అభివృద్ధి పనుల కోసం కేంద్రం 700 కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. 300 కోట్లతో కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతోందని, స్వదేశీ టెక్నాలజీతో ప్రమాదాలను అరికట్టేందుకు కవచ్ వ్యవస్థను దేశంలోనే మొదటిసారి తెలంగాణ అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. 25,000 కోట్ల రూపాయలతో 508 రైల్వే స్టేషన్స్ పునరుద్ధరణ పనులను ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించనున్నారని తెలిపారు.